నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. బాబా రామ్దేవ్ మిత్రమండలి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సబ్ జైల్లో లీగల్ లిటరసీ క్యాంప్. గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాగా తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శకుంతల పతావిష్కరణ చేశారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండేల వెంకటరావు, కమిషనర్ శకుంతల, ఎంఈ శ్రీనివాసరావు, ఆర్వో యోగేంద్ర, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ ప్రజలందరికీ కూడా జనవరి 26 రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జనవరి 26కి చాలా ప్రత్యేకత ఉంది. స్వాతంత్రం సంపాదించిన తర్వాత ఏ విధానమైన మన యొక్క గవర్నమెంట్ని ఎన్నుకోవాలి అనే చర్చ వచ్చినప్పుడు ప్రజాస్వామ్యయుతమైన రిపబ్లిక్ డే రిపబ్లిక్గా మన యొక్క భారతదేశాన్ని మనం ప్రకటించుకున్నాము. సర్వ స్వతంత్ర గణతంత్ర రాజ్యంగా భారతదేశాన్ని ప్రకటించుకున్న రోజు ఈరోజు. అంటే ఎవరూ కూడా ఏ నిరంకుశ మిలిటరీ పాలనలు కానీ ఎటువంటి లేకపోతే రాచరిక పాలనలు కానీ ఎటువంటి లేకుండా ప్రజల చేత ఎన్నుకునే ప్రజాప్రతినిధులు ఉండే రాజ్యాన్నే గణతంత్ర రాజ్యం అంటారు. పట్టణ ప్రజలందరూ కూడా 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అయితే మనం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎంతో శరవేగంగా ముందుకెళ్తుంది. అటు పోలవరం ప్రాజెక్ట్ కానీ ఇటు మన రాజధాని కానీ మరి ఎంతో స్పీడ్గా అది పూర్తి చేసుకునే విధంగా 4.5 సంవత్సరాల నుంచి కూడా మనం ఎంతో కష్టపడి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. తెనాలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని డిఎస్పీ కార్యాలయంలో తొలుత మహాత్మా గాంధీ చిత్రపటానికి డిఎస్పీ కొబ్బరికాయలు కొట్టి నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ పతాకావిష్కరణ చేసి జెండావందనం చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ స్నేహిత మాట్లాడుతూ గణతంత్ర వేడుకల విశిష్టతను గుర్తు చేశారు. కార్యక్రమంలో సీఏలు శ్రీనివాసరావు, లక్ష్మణ్, సుధాకర్లతో పాటు సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు పాల్గొన్నారు. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెనాలి సబ్ డివిజన్ పరిధిలో సబ్ డివిజన్ ఆఫీస్లో సబ్ డివిజన్ మెన్ అండ్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఈరోజు ఫ్లాగ్ హోయిస్టింగ్ ప్రోగ్రామ్ జరుపుకోవడం జరిగింది. దీనిలో తెనాలి సబ్ డివిజన్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవడం, గుర్తుంచుకోవడం, ఈ రకంగా సెలబ్రేట్ చేసుకోవడం అవసరం. ప్రజల్లో కూడా ఇది ఈ రకంగా పోవాలని కోరుకుంటున్నాను.
అదే విధంగా మార్స్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు జాతీయ జెండా ఆవిష్కరించి జెండావందనం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూరి శశిధరరావు, నల్లగొల్ల నాగేశ్వరరావు, దశరథ రామిరెడ్డి, దారా రామకృష్ణ, పిల్లి సుధాకర్, కాళిదాస్ వెంకటేశ్వర్లు, మల్లికార్జునరావు, కామినేని చిన్న, మైలారాము, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. మన దేశ 70వ గణతంత్ర శుభాకాంక్షలు మన ప్రాంత ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మా తరఫున తెలియజేస్తున్నాం. ఈ గత 70 సంవత్సరాల్లో కేంద్రంలో 57 సంవత్సరాలు, రాష్ట్రంలో 46 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధీనంలో ఉండి రాష్ట్రము మన దేశం కూడా ఈనాడు ఉన్నటువంటి అభివృద్ధి ఎక్కువ భాగం 80% కాంగ్రెస్ పార్టీ అధీనంలో జరిగిందని చెప్పి మనం చూస్తున్నాం. తదుపరి ఆఫీసర్స్ క్లబ్లో జాతీయ జెండాను ఆర్డీఓ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా రెడ్ క్రాస్ బిల్డింగ్ పైన కూడా ఆర్డీఓ పతావిష్కరణ చేశారు. భారతదేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడినటువంటి ఈరోజు 26వ తారీఖున సబ్ కలెక్టర్ తెనాలి ఆఫీస్ ప్రాంగణంలో ఇప్పటికే జెండావందనం జరగడం జరిగింది. అదేవిధంగా ఆఫీసర్స్ క్లబ్ చైర్మన్ హోదాలో ఈ కార్యక్రమంలో ఇక్కడ కూడా పార్టిసిపేట్ చేయటం అనేది చాలా సంతోషదగ్గ విషయం. 70 సంవత్సరాల నాడు భారతదేశ సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడినటువంటి అనంతరం కోర్టు ఆవరణలో జాతీయ జెండాను 14 అదనపు జిల్లా జడ్జి శ్రీరామచంద్రమూర్తి ఆవిష్కరించారు. బార్ అసోసియేషన్ హాల్లో మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ బార్ సభ్యులు దివంగత త్రిపురనేని రామస్వామి చౌదరి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం వేణుగోపాలరావు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఆయన ఈ పట్టణానికి ప్రథమంగా 10 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా చేసి ఉన్నారు. అతను ఆ రోజుల్లోనే 90 సంవత్సరాల క్రితమే లండన్లో బారెట్లా చేసి ఇక్కడ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ హేతువాద దక్షిణ భారతదేశంలో హేతువాద సంఘానికి అధ్యక్షులుగా, పెరియారు తమిళనాడు పెరియారు, కామరాజ్ నాడారు అలాంటి వారితో సహచర్యంతో దక్షిణ భారతదేశం మొత్తం కూడా బాగా విచారంగా ప్రచారం చేసి కవిగా సుప్రసిద్ధమైనటువంటి రచనలు చేసి సమాజానికి ఎంతో హితవ చేకూర్చే విధంగా పాటుపడి ఉన్నారు. కాబట్టి వారిని స్మరించుకుంటూ ఈరోజు వారి చేత జయంతి ఉత్సవాన్ని మేము జరుపుకుంటాం. కాగా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సబ్ రిజిస్టార్ మధుసూదన్ ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. ఇది ఇలా ఉంటే ఎన్జిఓస్ హోంలో కార్యదర్శి శ్రీనివాసరావు జెండా ఆవిష్కరించారు.
అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాటిబండ్ల రామకృష్ణ, గాలి సూర్యనారాయణ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాల పట్న ప్రజలందరికీ మన గణతంత్ర దినోత్సవంగా శుభాకాంక్షలు. ఇట్లాగే బీజేపీ పార్టీలో ఇట్లాగే అనేక ఈ రకంగా ఇప్పుడు ఇంకా కొన్నిసార్లు కూడా మేము ఇక్కడ జెండా కార్యక్రమం చేస్తాము. ఇట్లాగే తెనాల ప్రజలందరికీ కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాగా మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ఎంపీపీ లక్ష్మీ తులసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అనాబత్తన్ జయలక్ష్మి, ఎంపీడీఓ వీరయ్య, ఎంఈఓ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బ్రిటిష్ వారి చట్టం ప్రకారమే జరుగుతూ ఉండేది. కానీ మనకి ఒక రాజ్యాంగం ఉండాలనే ఉద్దేశంతో డాక్టర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించి దీన్ని అమలు చేసిన రోజు ఈ 1950 జనవరి 26వ తారీఖున రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు. 23వ వార్డులోని రావి రవీంద్రనగర్ లో మహబూబ్ సుబారి గార్మీ జెండా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. యువ రబ్బాని బాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం పురవీధుల్లో జెండాను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు సౌపాటి కిరణ్, జెడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మి, గడవర్తి సుబ్బయ్య, కౌన్సిలర్ చెన్ను కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ సుబాని గార్మీ పండుగని 23వ వార్డులో చాలా గొప్పగా చేసుకున్నందుకు చాలా సంతోషం. 27 సార్లు జరుపుకొని 28వ సారి ఈ పండుగని చాలా గొప్పగా జరుపుకుంటున్నందుకు, అంతేకాకుండా ఈ పండుగ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేలాగా, అందరికీ కూడా కష్టాలు లేకుండా నష్టం లేకుండా ఆ భగవంతుడు అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటాను. రానున్న కాలంలో ఏ పార్టీకి పట్టం కట్టాలో ప్రజలకు తెలుసని, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే వైఎస్ జగనన్నకే ప్రజలు పట్టం కడతారని నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి అంగలకుదురు కోపల్లె కఠేవరం గ్రామాలలో నిన్ను నమ్మం బాబు అనే కార్యక్రమం ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అంగలకుదురు శివాలయం వద్ద నుంచి ప్రదర్శన నిర్వహించి గ్రామంలో ఒలివేరు రోడ్లో నూతనంగా సిద్ధం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిమెపై జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గుదిబండి కృష్ణకిషోర్ రెడ్డి, భీమవరపు సంజీవ్ రెడ్డి, అక్కిదాసు కిరణ్, బూరెల దుర్గాప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. Oh, my God.
ఇప్పుడు ఒక చిన్న విరామం.